ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స అవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ జర్నలిస్ట్ విజయ్ ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో పవన్ కళ్యాణ్ హాజరయ్యే ముందు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆయన కొన్ని విషయాల్ని ప్రస్తావించారు అంటే పొత్తులపై తాము కలిసి వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నాము అని వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చనిచ్చేటువంటి పరిస్థితి లేదు అని పవన్ కళ్యాణ్ మరొక్కసారి స్పష్టం చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుపుతున్నటువంటి ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యాల భేటీలో కూడా బీజేపీని టీడీపీతో కలుపుకుని వెళ్లేందుకు ఒప్పించే విధంగా తన ప్రయత్నాలు ఆ విధంగా జరిపే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మనకి అర్థమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏదైతే చెప్పారో దానికి ఆయన కట్టుబడి ఉన్నారని మనం చెప్పవచ్చు బీజేపీ ఒకవేళ టీడీపీని కలుపుకొని వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా తాము ముందుకు వెళ్తామని చెప్పారు అలాగే కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక విషయాన్ని కూడా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి విషయంపై ఇప్పటికిప్పుడు తేల్చుకోవాల్సినటువంటి అవసరం లేదని క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను పట్టి ఆ నిర్ణయాన్ని ఎన్నికల నాటికి ఎన్నికల సమయంలో పొత్తులా కుదుర్చుకున్న తర్వాత ఎన్నికల సమయంలో ఆ విషయంపై ఒక స్పష్టత వస్తుందని దానిపై ఒక అవగాహనతో కూడా ముందుకు వెళ్తామని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పారు అంటే ఆయన సమావేశానికి వెళ్ళేటువంటి ముందంతా కూడా మరొక విషయాన్ని కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో తామంతా కూడా కలిసే ఉన్నామని ఇప్పుడు తాము ఎన్డీఏలో కొత్తగా భాగస్వామ్య పార్టీగా లేవని రెండు వేల పద్నాలుగులో టీడీపీ అలాగంటే ఆయన చెప్పినటువంటి అర్థంలో రెండు వేల పద్నాలుగులో తాము కలిసే ఉన్నాము అని అంటే అప్పుడు బీజేపీ అలాగే టీడీపీ జనసేన అప్పుడు జనసేన ఎక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా జనసేన పార్టీ తరపున టీడీపీకి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా అప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆ సపోర్ట్తోనే అప్పుడు జరిగినటువంటి కొన్ని ఎన్నికల సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం తెలిసింది ఎన్డీఏ అధికారంలోకి వచ్చినటువంటి విషయం తెలిసింది అంటే ఆ విషయాన్ని రెండు వేల పద్నాలుగులో తాము కలిసే ఉన్నాము ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారంటే ఇప్పుడు మూడు పార్టీలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కలిసి ఎన్నికలకు వెళ్తాయి అనేటువంటి ఒక సూచనను ఆయన ఒక సంకేతాలని ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తాము విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయాము అనేటువంటి విషయాన్ని చెప్పారు అంటే నష్టపోయామంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నష్టపోయింది అలాగే జనసేన పార్టీ నష్టపోయింది తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి జనసేన పార్టీకి ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది బీజేపీ అసలు ఒక్క స్థానంలో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కాబట్టి రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేయడం వల్ల ఎన్డీఏ భాగస్వామి పార్టీలుగా తామంతా ఉండడం వల్ల అధికారంలోకి వచ్చాము అనేటువంటి విషయాన్ని చెప్పాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయాం పార్టీల పరంగా చూస్తే కూడా నష్టపోయాం అధికారాన్ని కోల్పోయాం ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి విషయాన్ని చెప్పాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఏదైతే ఎన్డీఏ భేటీకి ముందు ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే ఆయన మాటల వెనుకున్నటువంటి ఏదైతే ఆయన స్ట్రాటజీని ఆయన వ్యూహాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేటువంటి ఒక సంకేతాలను అయితే మాత్రం ఆయన ఇవ్వగలిగారు అంటే టీడీపీని బీజేపీని కలపడానికి ఆయన ఒక ప్రయత్నాన్ని చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీటింగ్ అయిన తర్వాత ఇప్పటికైనా మీటింగ్కి ముందు ఎన్డీఏ భేటీ అయ్యే ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి భేటీ అయ్యేదానికి ఉంటే ముందే ముందు రోజే ఆయన పదిహేడవ తారీఖునే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది అప్పటికే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతోనూ ముఖ్య నాయకులతో కూడా సమావేశమయ్యారు భేటీ అయ్యారు ఈ పొత్తుల అంశానికి సంబంధించి కూడా ఆయన ఒక ఫీడ్బ్యాక్ని తీసుకోవడం అలాగే వాళ్ళకి కొన్ని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఈ భేటీ ముగిసిన తర్వాత కూడా ఎన్డీఏ భేటీ ఎన్డీఏ మీటింగ్ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఓవరాల్గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి ఎన్డీఏ మీటింగ్లో ఆహ్వానం ఇవ్వడం ఎన్డీఏ మీటింగ్లో ఆయన పాల్గొనడం అలాగే తన వాణిని అక్కడ వినిపించడం ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి ఒక ఇప్పుడు చాలా అవసరమైనటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మరోవైపు బెంగళూరులో ఇదే రోజునే ఎన్డీఏ మీటింగ్ జరిగే రోజునే విపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడడం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విపక్ష పార్టీలన్నీ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై బెంగళూరులో ఒక సమావేశాన్ని నిర్వహించడం మొదట పాట్నాలో నిర్వహించిన తర్వాత ఇవాళ బెంగళూరులో నిర్వహించడం సో వారందరూ కూడా ఇరవై ఆరు పార్టీలు దాదాపుగా ఇరవై ఆరు పార్టీలన్నీ కూడా ఏకమవడం మొదట పాట్నాలో జరిగినటువంటి సమావేశంలో విపక్ష పార్టీలకు సంబంధించి పదమూడు పార్టీలు మాత్రమే హాజరయ్యాయి ఇప్పుడు రెండవ సమావేశంలో ఇరవై ఆరు పార్టీలు రావడంతో రోజు రోజుకి విపక్ష బలం పెరుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీ కూడా ఒక మెట్టు దిగి ఇప్పుడు ఉన్నటువంటి అంటే తమతో కలవడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీలను కలుపుకుని వెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ కాబట్టి ఇదే ఒక అవకాశం ఎన్డీఏలో టీడీపీని కూడా జాయిన్ చేయడానికి అనేటువంటి భావనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే మీటింగ్ తర్వాత ఎన్డీఏ మీటింగ్ తర్వాత బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత వారితో సమావేశమైన తర్వాత నిర్ణయాలు ఏముంటాయనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికిప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళేటువంటి ముందు మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి కొన్ని జాతీయ మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూస్తే ఆయన విధానం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అలాగే జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్ళబోతున్నాయి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి దానిపై మాకు ఎక్కడ కూడా వివాదం లేదు ఒక స్పష్టంగా ఉన్నాం ఎవరికి బలం ఉందో ఆ బలాల ప్రకారం ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని చెప్పనే చెప్పుకొచ్చారు సో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా ఉండడం కోసం అధికారాన్ని పంచుకోవడమా లేకపోతే అధికారాన్ని తామే చేజెక్కించుకోవడం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే వైసీపీని మాత్రం అధికారంలోకి తిరిగి రానివ్వబం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అనేటువంటి విషయాన్ని మరొకసారి ఢిల్లీలో కూడా ఆయన స్పష్టం చేశారు ఇది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కిందనటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్